శ్రీనివాసా, నా మనవుడు తన మనసుకు నచ్చిన చక్కని చుక్కని ప్రేమించి పెళ్లి చేసుకునేలా ఆశీర్వదించు స్వామి. నువ్వెక్కడ సత్యకారం మనిషిరా తాత, ఓ ఐస్ క్రీమ్ తినవు, ఓ అమ్మాయి ఇంకో చూడవు, ఓ కాఫీ తాగవు, ఓ కిళ్ళి వేసుకోవు. అవన్నీ నువ్వు చేస్తున్నావు కదా తాతయ్య, ఇంత వయసు వచ్చిన ఆరోగ్యాన్ని పడుచుకోకుండా. ఒరే తాత, అలవాట్లకి ఆరోగ్యానికి సంబంధం లేదు, అదే రనా థీరీ. చూపులోంచి బయటకు వచ్చినటువంటి పేస్ట్ని మళ్ళీ వెనక్కి ఎలా నెట్టలేమో, జరిగిపోయిన కాలాన్ని మళ్ళీ అలాగే వెనక్కి తిప్పలేనురా. అంచేత ఎంజాయ్రా బడ్డి. కాలేజ్ ఎక్కొట్టించి సినిమాకి తీసుకొచ్చావు, ఈ విషయం డాడీకి తెలిసినట్టు చంపేస్తారు. మీ డాడీ ఈ పాటికి ఢిల్లీ పొలిమేరల్లో ఉండుంటాడరా, వాడి గురించి భయపడకుండా శ్రద్ధగా సినిమా చూసి ప్రేమ వ్యవహారాలు నేర్చుకో, బాగుపడతావు. ఏ కాలేజీ అంటావా, రోజు ఉండే గోలేగా. అయినా నీ వయసులో నా లుక్స్ బుక్స్ మీద ఉండేవి ఇట్రా, ఆడపిల్లల లేత తమలపాకులు లాంటి లిప్స్ మీద ఉండేవి. గట్టం కమల లిప్స్ అంటే అబ్బా, పడి చచ్చేవాడిని అనుకో. గడ్డం కమల ఆవిడవరు? గడ్డం పైడిరాజు కూతురు, విజయనగరం. అది 1955 ఏ లవ్ స్టోరీ. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి. ఇప్పుడు ఆ కథ మొదలు పెట్టామంటే ఇంటర్వెల్ అయిపోతుంది. పదా పదా తాతయ్య, ఎవరో లేడీస్ వచ్చుకొచ్చున్నారు, నీటి వస్తావా? అవే నా వల్ల కాదురా, ఆ సీట్లో గాలి రాదు. తాతయ్య లేడీస్ నన్ను గిల్లుతున్నారు. పిల్లి సరోజ కూడా నన్ను ఇలాగే గిల్లేదురా తాత. పిల్లి సరోజ ఆవిడవరు? పిల్లి మహాలింగం కూతురు, గుడివాడ. అది 1956 ఏ లవ్ స్టోరీ. ఇలారా చల్లగరా వేళ. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిచాడని పదరా తాత. మీతో నేను రావాలా? ఇందాక చీకట్లో హాల్లో సరిగ్గా నీ మొహం చూడలేదు. మా మనవడ పక్కన కూర్చుంది నువ్వా తల్లి? తల్లిని కాదు లిల్లీని. లిల్లీవి కాదు బల్లివి. కాలేజీ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళాడంటే మన పెంపకం అలా తగలనింది అన్నమాట. మధ్య నా మీద విరుచుపడతారని తీసుకెళ్ళింది మీ నాన్న, వెళ్ళింది మీ కొడుకు. మీ అబ్బాయి హద్దు దాటుతుంది మీ నాన్నగారు చేస్తున్న ముద్దు వల్ల, అది తెలుసుకోండి. నాన్న. ఏమిటి, విమానం ముందెళ్ళిపోయిందా? ఏమిటి నాన్న ఇది? ఇది మన ఇల్లు. నాన్న, వాడు నీలాగా వ్యవసాయదారుడు కాకూడదు, నాలాగా వ్యాపారస్తుడు కాకూడదు. వాడు కష్టపడి చదువుకుని కలెక్టర్ అవ్వాలని ఆశ నాన్న. అయ్యా వద్దురా. నాకు వద్దురా, ఇక్కడ సీరియస్ మ్యాటర్ మాట్లాడదు, వెళ్ళు. నాన్న వాడిని కాస్త చదువుకొని నాన్న. చదువుకోవాలట్రా అన్నా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బిస్కెట్, సి ఫర్ సినిమా. నాన్న చెప్పు నాన్న. ప్రతి విషయాన్ని జోక్గా తీసుకుంటే ఎలా, వాడి చదువు పాడు చేయదు అని చెప్తుంటే వినిపించుకోవే. బా ఇప్పుడు ఏమైందండి, వాడు శ్రద్ధగా కాలేజీకి వెళ్తున్నాడు, అన్నిట్లోనూ ఫస్ట్ వస్తున్నాడు, ఒక్కరోజు సినిమాకి వెళితే పంప మునిగిపోయినట్టు కేకలేస్తాడు. ఈ విషయంలో కల్పించుకోవద్దని నీకు లక్ష సార్లు చెప్పాను. ఎందుకు కల్పించుకోకూడదు, వాడు మీకే కాదు నాకు కొడుకు. కొడుకుని పెంచాల్సిన విధానం ఇది కాదు. కొడుకుని అదుపులో పెట్టుకోవాల్సిన పద్ధతి మీది కాదు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆ మాట నేను అనగలను. సన్నగా ఉల్లిపాయ ముక్కలు, ఇదిగో సన్నగా అల్లం ముక్కలు, ఇదిగో జీలకర్ర బాగా దట్టించి పచ్చిమిరపకాయలు వద్దు సుమా, అటు రోస్టు కాకుండా ఇటు పేస్టు కాకుండా మధ్యస్థంగా మహత్తరంగా ఉండాలయా. వాంగో వాంగో కణక్క వల్లభరామస్వామి, నిన్ను నేను చెప్పిన ప్లాన్ సక్సెస్ దానే. నేను పంపిన పిల్ల ఎప్పుడు హుషారా? హోటల్ నిండా కస్టమర్స్ ఉన్నారు, నీ వ్యాపారం చెరగొట్టి నీ కడుపు కొట్టడం నాకు ఇష్టం లేదు. అలా లోపలికి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం పదా. అప్పుడే వాంగ స్వామి, వాంగో అప్పుడే వాంగు. రొంబ నల్ల నాలే లలే లాలే లాలే. స్వచ్ఛమైన బంగారం లాంటి కాలేజీ పిల్లల్ని పంపిస్తానని చెప్పి బజారు పిల్లల్ని పంపిస్తావా? సొంత డిస్కషన్ కజన్న సామి. డిస్కషన్ అంటే ఇదే సామి, నల్ల ఎరకప్ప, రొంబ నల్ల ఎరక. అయితే
వ్యాపారం బాగానే ఉందంట. అమ్మో నల్లారిక వస్తాను ఆర్ముగం. నా వరే సామి, మురుగన మేల సత్యమాన చెప్పింది కాలేజీ పిల్లకే సామి. ఆ అమ్మాయి రాకపోతే వాళ్ళు అక్కొచ్చింది అనుకుంటా. అది పెద్ద కేసు, పెరిగ పొరికి. ఓసారి దాన్ని పెళ్లి ఏర్పాటు చేస్తే అది పురోహితుడి కన్నుగొట్టి సన్నాయి ఊదేవాడి బుగ్గగిల్లి షామియానా వేసిన వాడితో లేచి పూడ్చింది సామి. అది వచ్చిందా? దాని సంగతి నేను చూస్తున్నా సామి. ఇలాంటి చచ్చుపుచ్చు ఆలోచనలు కాదు ఆర్ముఖం. నువ్వు మద్రాసులో సినిమాల్లో వంటలు చేశానన్నావని ఏదైనా సినిమా ఆలోచన ఇస్తావు కదా అని నిన్ను ఆశ్రయించా. నా మనవడు టక్కున ప్రేమలో పడిపోవాలయ్యా, దానికి ఏదైనా వెరైటీగా ఓ న్యూ వేవ్ ఆలోచన ఉంటే చెప్పు. న్యూ వేవ్ ఆలోచన? నా తరై అడ్వాన్స్ కొట్టండి. ఆ చెవిటి పడేయండి. అది విడిగా రాదయ్యా, బాడీలో ఫిక్స్ అయితే నేనే వస్తాను. ప్రవరాక్షుడు వస్తున్నాడు, ఇక వరుదునే చూడాలి. ప్యాంట్ షర్ట్ కొన్ని పారంగా 16 లంకణాలు చేసి ఇవాళే పచ్చని తీసుకున్న పిల్ల రాక్షసులా ఉందిరా. ఏం లాభంలే అంత సల్వార్ కమిస్ పొన్ను. జూలోంచి తప్పించుకుని రెడీమేడ్ షాప్ లో దూరి డ్రెస్ ఎత్తుకొచ్చిన ఉరాంగ్ టాంగ్ జాతి కోతిలా ఉందిరా. నప్పదు సామి, అంగే పారుగా సామి, నల్ల పొన్ను బాగుంది. ఆర్ముఖం రండి. మా అమ్మాయి అండి. నమస్కారం అండి. కూర్చో కూర్చో. ఇలా రండి, మీరు మీ అమ్మాయి కొన్నాళ్ళు మా ఎదురింట్లో ఉండాలి. అది నేను ఇచ్చుకుంటాను, ప్లస్ ఖర్చులకి నెలకి 10,000 ఇస్తాను. మీ అమ్మాయి మా మనవణ్ణి ఆకట్టుకుంటే, మా మనవడు మీ అమ్మాయిని కట్టుకుంటే ఆ ఎస్టేట్కి మీరు వియ్యంకులు అవుతారు, ఆ ఆస్తికి మీరు వారసులు అవుతారు. ఏమంటారు? నేనేమనగలను వల్లభరావు గారు, 1895వ సంవత్సరంలో దొరికిపోయానరా, ఫ్రాన్స్కి చెందిన నికోలాస్ జాన్ లూమియర్ సోదరుడు మొదటిసారిగా సినిమాని తెర మీదకి ఎక్కించినప్పుడు, ఆ ప్రేక్షకులు వారిని ఆకాశానికి ఎత్తేసినప్పుడు ఆ ఆనందంతో ఆ సోదరుడు ఏమనగలిగారు? థ్యాంక్స్ అన్న మాట తప్ప. ఈ చిన్నప్పుడు చరిత్ర పుస్తకాన్ని మింగినట్టున్నాడు రా. లేబడి నుంచి రోజుకో పేజీ త్రేయించాడంటే మనం చేస్తాం. కళ్యాణం కానివ్వండి సామే, చరిత్రలో పేర్లే కాదు ఆయన పేరు కూడా ఆయన గుర్తుండకుండా నేను చేస్తున్నాను కదా. నా తరై 1895వ సంవత్సరంలో చార్మినార్ నుంచి తాజ్మహల్ వరకు నడిచెళ్ళిన కుతుబ్ షాహీ మీర్. నా తరై పగల రాణివి నీవే, వయసు కాడను నేనే, జోడుకుదిరెను జోడుకుదిరెను మేడ దిగి రావే. ఓహో ఆడుతాడు తాతయ్య, టార్జాన్ లాగా. ఇది గొంతుకు వ్యాయామం రా, దీన్నే థ్రోట్ ఎక్సర్సైజ్ అంటారు. ఇది చాలా అన్యాయం అండి. మీ మనవుడు మా అమ్మాయిని నానా చివాట్లు పెట్టాయట. తను జన్మలో ఈ పెళ్లి చేసుకోనుగాక చేసుకోనని ఖరాఖండిగా తెలిసి చెప్పేశాట. 1879వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందిన థామస్ ఆల్వా ఎడిసన్ ఎంతో కష్టపడి ఎలక్ట్రికల్ బల్బు తయారు చేస్తే దాన్ని ఎదిరింటి అబ్బాయి ఎత్తుకెళ్ళిపోతే ఎంత బాధపడి ఉండేవాడో మా అమ్మాయి అంత బాధపడుతుంది. అయ్యా మాకు మీ డబ్బు వద్దు, మీ సంబంధం వద్దు, వెళ్ళండి. అరే రెండో పానిపట్ యుద్ధంలో కూడా ఇంత అన్యాయం జరగలేదే. మొదటిసారి మెల్లగా 4 దెబ్బలు కొట్టారు, తట్టుకున్నా. ఇప్పుడు రెండోసారి అదే టైప్లో కొడతారనుకున్నాను, గట్టిగా ఈర ఉతుకుడు ఉతికిదిరే. ఇంకో కొత్త ఆలోచన ఏమైనా ఉంటే చెప్పి చావు. ముక్కాలా ముక్కాబ్లా లైలా
ఓ లైలా తాతే ఆ పాట ఏమిటి? ఏం లేదురా, ఇంతవరకు గీత చదివి ఇప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్నా అన్నట్టు. రే, గీత అంటే ఓ జోక్ గ్యాంపుకు వచ్చింది. ఓ కుర్రాడు సీత అనే అమ్మాయిని రేపు చేశాడని కేసు కోర్టుకు వచ్చింది. నేను రేపు చేయలేదు మర్రో అని ఆ కుర్రాడు గొడవ. కోర్టు వాళ్ళు ఆ మొక్క గీత మీద చెయ్యేసి చెప్పు అన్నారు. చాలెవరు గండే, సీత మీద చెయ్యేసానని ఇంత గొడవ చేస్తున్నారు, ఇప్పుడు గీత మీద కూడా చెయ్యించి రెండో కేసులు ఎరికిద్దామనే. అమ్మా చాలే, ఊరుకో, నోరిప్పితే చాలు, చచ్చి జోకులు బూతి జోకులు నీ నసలు. సరే ఒక్క నిమిషం ఆగ్రా తాత, శకునం చూసొస్తా. ఒకళ్ళ రాణివి నీవే ఓహోహో. ఉసుకో ఉసుకోరా తాత, వెళ్ళిపో, గొప్ప శుభం జరుగుతుంది. తండ్రి అంజావద టేబుల్ క్లీన్ పండవు క్లీన్. కోపంగా వస్తున్నాడు, రేడియో సౌండ్ పెడతాడు, నా బెండు తీస్తాడు. రాండి సామే, నల్ల కాఫీ ఇస్తున్నా. అవును, ఇక్కడ రేడియో ఏమైంది? అది నల్ల బేరం వస్తా, 2 రూపాయలు కమ్మేస్తుంది. 2 రూపాయలు కమ్మేశావు, అయితే మంచి లాభమే వచ్చింటుంది. డిస్కషన్ చేసుకుందాం పద. అది రేడియో లేదు కదా స్వామి. రేడియో లేకపోయినా డిస్కషన్ ఆగదు స్వామి. అంతేనా అంటారా స్వామి? పద పద, చిన్నపిల్లలాగా రేడియో లేకుండా డిస్కషన్ ఏంటి స్వామి? గ్రైండర్ ఆన్ చేస్తారా స్వామి? నీ పాపం పండి. అదన్నమాట విషయం, అర్థమైందా? అర్థమైంది స్వామి. గ్రైండర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని అర్థమైనవి స్వామి. స్వామి ఆ కర్రీటి, ఈ కర్ర ఎక్కడ కొన్నారు స్వామి? మద్రాసులో. ఓహో, మా ఊర్లోనే కొన్ని నా మొహమే పగలగొట్టారా స్వామి? సర్లే, కొత్త ఆలోచన ఉంటే చెప్పు. చెబుతా స్వామి, ఈ గ్రైండర్ కూడా 4 రూపాయలకి అమ్మేసిన తర్వాత చెబుతా స్వామి. స్వామి నన్ను ఇడిచిపెట్టు స్వామి.